What's up, friends? Welcome to our channel, KPL Farmers Vlog. మేము ఈ రోజు కూడా మిర్చికి మందు కొడుతున్నాము. అంత పురుగు, పై ముడత, కాయ రాలిపోవడం, ఒక మూడు నాలుగు రకాల డిసీజెస్ ఉన్నాయి. సో ధనియం జేకేస్కి వెళ్తే ఒకటి పోలో ఒకటి ఇచ్చాడు, 250 గ్రామ్ మూడు తీసుకున్నాము. ఇంకోటి వచ్చేసి డెక్స్టర్, ఇంకోటి ట్రస్ట్. మెయిన్ థింగ్ వచ్చేసి నాటివో, ఇంకోటి ఇదివరకు స్ప్రే చేసాం మేము, ఇది ప్లాంటోమైసిన్. సో ఇవన్నీ రెండు రెండు అన్నీ కలిపి ఇలా బకెట్లో మిశ్రమాన్ని కలుపుకున్నాం మేము. ఇంత మొత్తం 24 పంపులకు కలిపాము. ఇది మొత్తం 4 ఎకరాలు వేసాము ఈసారి మిర్చి. ఇక్కడ నుంచి అట్లా పచ్చగా కనిపించే మొత్తం అదే 4 ఎకరాలకు దగ్గరలో దగ్గర దగ్గర 24 నుంచి 25 పంపులు పడుతుంది. ఈ పంపుకు ఒక మేము ఒకటి కొలత కోసం ఒకటి ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాము. ఈ పంపుకు ఈ మూడు మూడు పోసుకోవాలి. ఇది అంటే ఒకసారి ఒక బకెట్ నుంచి ఒకటి, ఒక బకెట్ నుంచి ఒకటి, మూడు బకెట్లే మూడు డబ్బాలు పోసుకోవాలి. పోసుకొని స్ప్రే చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ముడుతొస్తుంది, పురుగు కూడా కొడుతుంది. ఇట్లా ఈ కాయ అనేది ఇట్లా మలుచుకొని వస్తుంది కాయ, ఇట్లా రాలిపోతుంది కూడా చాలా వరకు. ఇట్లా ఉంది మా తోట ఇప్పుడు. ఈ పండాగ కూడా వస్తుంది. ఇవన్నిటికీ ఆ మందులన్నీ కలిపి కొడుతున్నాము. ఈ పూత కూడా ఇట్లా మాడిపోతుంది. ఇట్లా యాక్చువల్లీ ఇట్లా రావద్దు, క్లియర్గా ఉండాలి పూత, ఈ టైప్లో ఉండాలి. ఇంకో ట్రిప్స్ కూడా పోవట్లేదు ఇంకా. ఈ నల్లటిదే తామర పురుగు. ఇది ఇది ఎన్ని మందులకునూ ఇది దినదిన వృద్ధి చెందుతుంది కానీ నశించడం లేదు. సో దీనికి కొత్తగా ఒకటి వాయు యంత్రాన్ని వచ్చిందంట, అంటే పాత అయినట్టు ఇక్కడ మనకు తెలియదు. ఈ వాయు యంత్ర కొట్టిన వాళ్ళు చెప్తున్నారు 3 రోజులు అవుతుంది, ఒక 60-70% వృద్ధి అనేది తగ్గిందంట. చూడాలి నెక్స్ట్ మేము అదే స్ప్రే చేద్దాం అనుకుంటున్నాము. ఆకలి కూడా ఇట్లా రావద్దు పండు. ఆ వాయు యంత్ర స్ప్రే చేసి ఒక 3 డోసుల వరకు కొడితే మొత్తం నశిస్తుందంట. సో మాకంటే ముందు కొట్టారు, సో వాళ్ళు పనిచేస్తున్నారా అని చూసి మేము కూడా తెచ్చి కొడతాము. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.